మ్యాగజైన్ గా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ బాబినేడు ఈ సినిమా మీద ఉన్న ఆసక్తితో డబ్బు 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 అనే సినిమాతో దర్శకుడిగా మారారు అనంతరం చిరు హీరోగా పట్నం వచ్చిన ప్రతివతలు హీరో మగధీరుడు వంటి చిత్రాలను తెరకెక్కించారు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ సినిమా సమయంలో చిరంజీవి గారు మరో సినిమా చేస్తాను అని బాపినేడు గారికి మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం చిరు గారికి కబురు పంపారు మెగాస్టార్ గారితో ఓ విభిన్నమైన సినిమా తీయాలని గారు సమయం లేకపోవడంతో నాగబాబుతో తీయాలనుకున్న కథను చిరు గారికి వినిపించారు గ్యాంగ్ లీడర్ కథ చెప్పాక చిరుకి ఎక్కడో తేడా కొట్టింది ఇలాంటి కథలు చాలానే వచ్చాయి నేను చెయ్యను అని సున్నితంగా చెప్పేసరికి దర్శకుడు విజయబాబునేడు గారికి ఏం చేయాలో పాలుపోలేదు సరిగ్గా అప్పుడే బ్రదర్స్ బ్రదర్స్తో పరిచయం ఏర్పడింది విజయ్ బాబునేడు గారికి ఓ రోజు ఓ హోటల్లో పర్చురి బ్రదర్స్ ని కలిసిన బాపినేడు చిరంజీవి గారితో సినిమా చేస్తున్నా అన్నారు పర్చూరి వాళ్లు సంతోషించారు కానీ ఆయనకు సాయంత్రం కథ చెప్పా అది చిరంజీవి గారికి నచ్చలేదు అని దిగాలుగా చెప్పేసరికి ఏది ఆ కథ మాకు కూడా చెప్తారా అని అడగడంతో చిరంజీవి గారికి చెప్పిన కథే మళ్లీ పర్చూరి గారికి వినిపించారు మాకు మూడు రోజుల టైం ఇవ్వండి ఈ కథకి ఏం చేయాలో అది చేస్తామని పర్చూరి బ్రదర్స్ బావనేని గారిని కోల్ చేశారు సరిగ్గా నాలుగు రోజులకి చిరంజీవి గారికి ఫోన్ చేసి బాబునేటి గారు మీకు ఒక కథ చెప్పారట కదా అది ఇప్పుడు మేము మళ్ళీ చెప్తాం వింటారా అని రిక్వెస్ట్ చేశారట పాచూరి బ్రదర్స్ ఇప్పటికే విన్న కథే కదా మళ్ళీ ఏం చెప్తారు అని చిరంజీవి గారు అన్నా సరే పర్చూరి బ్రదర్స్ మాత్రం వదల్లేదట ఇక ఈ ఒక్కసారి వినండి అని సర్ది చెప్పేసరికి పర్చూరి వాళ్ళ మీద నమ్మకంతో ఓకే అన్నారు సరిగ్గా రెండు రోజులకి చిరంజీవితో సిట్టింగ్ ఈసారి బాపినీడు చెప్పిన కథని కాస్త సన్నివేశాలు అటు ఇటూ చేసి చిరంజీవి గారికి వినిపించారు విజయశాంతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పర్చూరీ వాళ్ళ క్రియేషన్ ఇక ఇది వరకు బాపినీడు రాసుకున్న కథలో మురళీ మోహన్ తో పాటు హీరో గ్యాంగ్ కూడా చనిపోతుంది కానీ పరచూరి వాళ్లు హీరో గ్యాంగ్ ని చంపకుండా అలా వదిలేస్తారు గ్యాంగ్ చనిపోతే గ్యాంగ్ లీడర్ ఉండడు ఆ టైటిల్కు అర్థమే ఉండదు అని ఆయా సన్నివేశాల్ని మార్చి వినిపించారు ఇక ఈ సిట్టింగ్లోనే చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో రఫ్ ఆడించేస్తాం అనే మేనరిజం కూడా పుట్టింది చిరు జైలుకు వెళ్ళడం అక్కడ కైకాల సత్యనారాయణ జైలర్ పాత్ర ఇవన్నీ సృష్టించడమే ఇలా అటు ఇటు మార్చి గ్యాంగ్ లీడర్ కథ చెప్పడంతో చిరంజీవికి నచ్చేసింది పక్కన పెట్టేసిన కథని చిరుగారు ఓకే చేశారు అప్పటి నుంచి రిజెక్ట్ అయిన కథలన్నీ పర్చురీ వాళ్లు రిపేర్ చేసి హిట్ కొట్టగలరు అని పేరు తెచ్చుకున్నారు కథ ఓ ఆకారానికి రావడానికి ఎస్ ఎస్బాబురావు కూడా సహకరించారు పర్చురీ బ్రదర్స్ సంభాషణలు రాశారు స్క్రిప్ట్ అంతా సిద్ధమయ్యాక డబ్బింగ్ ఆర్టిస్టులతో రికార్డ్ చేయించి క్యాసెట్లు తయారు చేయించారు చిరంజీవి గారు స్టేట్ రౌడీ చిత్రానికి సంగీతం అందించిన బప్పిలహరిని మళ్లీ బాలీవుడ్ నుంచి పిలిపించారు ఆయన ఒకే ఒక్క రోజులో మొత్తం టూన్ సెట్ చేశారు ఆరు పాటల్లో ఒకటి వేటూరి గారు మిగతావి భువనచంద్ర గారు రాశారు ఈ ఐదు పాటలని భువనచంద్ర గారు ఒకే రాత్రిలో ట్రైన్ ఎక్కి పొద్దున విజయవాడలో దిగేటప్పటికే పూర్తి చేస్తారు మొదట భానుప్రియ గారిని హీరోయిన్ గా అనుకున్నారు తరువాత విజయశాంతి గారిని సెలెక్ట్ చేశారు చిరంజీవి సరసన విజయశాంతి అప్పటికే చాలా సినిమాలు చేశారు హిట్ పేరు గా పేరు తెచ్చుకున్నారు చిరంజీవి అన్నయ్య పాత్రలో ఒక దశలో కృష్ణం రాజు గారిని అనుకున్నారు తర్వాత మురళీమోహన్ గారిని ఎంపిక చేశారు తర్వాత స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ సినిమాలో విలన్ గా చేసిన శరత్ కుమార్ విలన్ గా రావు గోపాల్ రావు గారిని మిగిలిన పాత్రలకు సుమలత నిర్మలమ్మ అల్లు రామలింగయ్య గారిని కైకాల సత్యనారాయణ గారిని నూతన ప్రసాద్ గారిని వల్లభనేని జనార్దన్ గారిని నారాయణరావు గారిని ఇక ఇందులో మధ్యతరగతి నిరుద్యోగ యువకుని పాత్ర అని తెలియగానే చిరంజీవి గారు తన కాస్ట్యూమ్ డిజైనర్ ను పిలిచి నాకు ఈ సినిమాలో ఖరీదైన డ్రెస్సులు అవసరం లేదు రంగుల కాటన్ షర్ట్లు ఫెడెడ్ జీన్స్ కావాలని చెప్పారు ఇక గ్యాంగ్ లీడర్ షూటింగ్ హైదరాబాద్ చెన్నైలోనే జరిగింది హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లోటస్ పాండ్ ప్రస్తుతం జైబెరి ఎన్క్లేవ్ ప్రాంతాల్లో చిత్రీకరణ చేశారు రెండు పాటల్ని మాత్రం ఊటీలో చిత్రీకరించారు టపు పాటను ఊటీలో తీస్తున్న సమయంలోనే విజయశాంత్కి కర్తవ్యం సినిమాకి గాను జాతీయ ఉత్తమ నటిగా అవార్డు ప్రకటన వచ్చింది యూనిట్ మొత్తం ప్రత్యేకంగా అభినందించారు అలాగే ఫైనల్ వర్షన్ రాగానే చెన్నై టీ నగర్ లో ఆంధ్ర క్లబ్ పక్కనే ఉన్న దేవి శ్రీదేవి ప్రివ్యూ థియేటర్లలో చిరంజీవి గారు బాపినేడు గారు అల్లు అరవింద్ గారు సినిమా చూశారు అంత అయ్యాక చిరంజీవి గారు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు అల్లు అరవింద్ గారు లెంగ్త్ ఎక్కువైందని చెప్పారు దాంతో విజయ్ నేడు రాత్రంతా ఎడిటింగ్ రూమ్ లో కూర్చొని ఎడిటర్ త్రిరాధ్ తో కలిసి రెండు వేల అడుగులు తొలగించారు ఉదయాన్నే చిరంజీవిని కలిసి లెంగ్త్ తగ్గించాను మీరు ఆఫ్ లోకి తగ్గట్టు మళ్లీ డబ్బింగ్ చెప్పాలి అన్నారు దాంతో చిరంజీవి గారు మళ్లీ డబ్బింగ్ చెప్పారు బప్పిలహరి పాటలకు ట్యూన్ మాత్రమే ఇచ్చారు నేపథ్య సంగీతమంతా సల్లూరి వాసిరావు గారే అందించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే తొమ్మిదిన గ్యాంగ్ లీడర్ విడుదలైంది క్లాసు మాసు తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది అల్లర చిల్లరగా తిరిగే ఓ నిరుద్యోగ యువకుడు విజీర్ణం కాబోతున్న కుటుంబాన్ని కాపాడుకోవడమే కాకుండా తన అన్నయ్యను అన్యాయంగా చంపిన శత్రువులను తుదముట్టించడం ఈ సినిమా మెయిన్ స్టోరీ ఇక ఇందులో చిరంజీవి చూపించిన హావభావాలు బాడీ లాంగ్వేజ్ డైలాగులు ఆడియన్స్ కి విపరీతమైన కిక్ ఇచ్చాయి ఇక విలన్గా రావు గోపాలరావు గారి డైలాగులు ప్రేక్షకులను ఒక ఊపు ఉపాయ అంటే నమ్మండి ఇందులో చిరంజీవి ధరించిన షర్ట్ కి మంచి క్రేజ్ వచ్చింది గ్యాంగ్ లీడర్ షర్ట్స్ పేరిట మార్కెట్ లో అనేక రకాల మోడల్స్ విడుదలయ్యాయి లోక్ సింగ్ ఛాయాగ్రహణం సమకూర్చారు ఇక మా సినిమాలకి ఫోటోగ్రాఫీ ఎలా చేయాలో ఇందులో కొత్తగా చేసి చూపించారు బప్పిలహరి సమకూర్చిన సంగీతంలో పాటలు సంచలనం సృష్టించాయి జిఏఎన్జి గ్యాంగ్ అనే పాటని భద్రాచలం కొండ వాన వాన వెల్లువాయే పాటని కానీ సండే అననురా మండే అననురా అనే పాటకి గాని ఏ పాట పాటే ప్రత్యేకంగా ప్రభుదేవా సమకూర్చిన డాన్సులు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సినిమాలో చిరంజీవి గారితో పాటు పోటీ పడి నటించారు విజయశాంతి గారు ఓపెనింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తో ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఇక చిరంజీవి వన్ మ్యాన్ షోతో గ్యాంగ్ లీడర్ యాభై సెంటర్లలో వంద రోజులు హైదరాబాద్ లో నూట అరవై రెండు రోజులాడింది చిరంజీవి రోజైన ఆగస్టు ఇరవై రెండున హైదరాబాద్ విజయవాడ ఏలూరు తిరుపతి ప్రాంతాల్లో ఘనంగా వంద రోజుల వేడుకను నిర్వహించారు ఒకే రోజు నాలుగు చోట్ల వంద రోజుల వేడుకను నిర్వహించడం సంచలనమే కాదు ఒక రికార్డు కూడా గ్యాంగ్ లీడర్ పేరుతోనే తమిళంలోకి అనువదిస్తే అక్కడ కూడా ఘన విజయం సాధించింది ఆ రెస్పాన్స్ చూసి ఆ తర్వాత ఘననామగుడు హే హీరో పేరుతో మలయాళంలో అనువదించారు ముప్పై ఎనిమిది ప్రింట్లతో తమిళ వర్షన్ లో రిలీజ్ చేస్తే చాలా చోట్ల వంద రోజులాడింది ప్రతి థియేటర్ దగ్గర భారీ ఎత్తున చిరంజీవి కటౌట్స్ పెట్టారు తమిళ వర్షన్ కి చిరంజీవికి సాయి కుమార్ గారే డబ్బింగ్ చెప్పడం విశేషం చిరంజీవితోనే హిందీలో ఆజ్కా గుండారాజ్ అనే పేరుతో రీమేక్ చేశారు అక్కడ కూడా సూపర్ హిట్ అయింది చిరంజీవి డాన్సులకు బాలీవుడ్ బ్రహ్మరథం పట్టింది ఇక ఆ మధ్య ఉపేంద్ర కుటుంబం పేరుతో కన్నడలో రీమేక్ చేస్తే ఘన విజయాన్ని సాధించింది నిజానికి ఈ సినిమాలో చాలా ఫైట్స్ ఉన్నట్లు అనిపిస్తుంది హీరో శత్రువులను కొట్టడమే తప్ప వాళ్లు ఎదురు తిరిగి కొట్టే ఫైట్లు ఉండవు పేరుకే ఫ్యామిలీ డ్రామా కానీ ఇందులో పదహారు మర్డర్లున్నాయి చిరంజీవి మేనరిజం ముందు అవేవీ గమనించలేకపోయాం అందుకే గ్యాంగ్ లీడర్ ఘనవైభవానికి చారిత్రాత్మక విజయానికి ఎంతో ప్రేక్షక అభిమానులు ఇప్పటి వరకు పరవశులైపోతూ ఉన్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ కొట్టండి